नारा लोकेश आध्वर्यंलో టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నారు। చంద్రబాబు లేకుండా జరుగుతున్న తొలి సమావేశంలో పార్టీ కీలక ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి। సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు నారా లోకేష్ పర్యటనల షెడ్యూల్ ఖరారు కానుంది। చంద్రబాబు అరెస్టుపై ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే మరోపక్క ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన విధానంపై పార్టీ సమావేశం చర్చించనున్నది। నిలిచిపోయిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని చంద్రబాబును అరెస్ట్ చేసిన చోట నుంచి తిరిగి ప్రారంభించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు। నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు। లోకేష్ టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసేందుకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు। ఉమ్మడి జిల్లాల వారీగా చంద్రబాబు పర్యటన చేయాల్సిందిగా మిగతా జిల్లాల్లో లోకేష్ టూర్ కొనసాగనుంది। దీంతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే నినాదంతో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు। చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు। ఇందులో భాగంగానే ఆమె పలు జిల్లాల్లో పర్యటించనున్నారు। చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం అనేక మంది జైలు నుంచి విడుదలైన వారిని ఆమె పరామర్శిస్తారని చెబుతున్నారు। మరోవైపు చంద్రబాబుతో నేను అనే కార్యక్రమం ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో కొనసాగుతోంది। స్కిల్ కేసు, ఏపీ ఫైబర్ గ్రేడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులకు సంబంధించి నిజానిజాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని రూపొందించి ఇంటింటికి వెళ్లి పార్టీ కార్యకర్తలు నేతలు పంపిణీ చేస్తున్నారు। అనేక మంది పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పటికీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు। అందువల్లే వీరందరూ పాల్గొనే విధంగా పార్టీ కార్యక్రమాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నారు। ఇక ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫామ్ 7 తో టీడీపీ ఓట్లు తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా టీడీపీ నేతలకు శనివారం నాటి సమావేశంలో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు।